ఎండు రొయ్యల పచ్చడి తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు ఎండు రొయ్యలు, వెల్లుల్లిపాయలు, ఎండు మిర్చి గింజలు, కరివేపాకు, నూనె, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాల పౌడర్, పసుపు, ఎండు మిర్చి, కారం, ఆమ్చూర్ పౌడర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు. ఓకే, ఎండు రొయ్యల పచ్చడి తయారు చేసుకోవడానికి అవసరమైన పదార్థాలు చెప్పారు, తయారీ విధానం స్టార్ట్ చేద్దామండి. తయారు చేయడానికి ఫస్ట్ ఏం చేయాలంటే ఎండు రొయ్యల్ని ఇలాగ హెడ్ అన్ని తీసేసి వీటికి ఎండిపోయి ఎండపెట్టి వస్తాయి కదండి సాల్ట్ తోటి, చాలా శుభ్రంగా 3-4 times కడిగి అవన్నీ తలకాయలు అన్ని తీసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. సో ఎందుకంటే ఎండు రొయ్యలు కొద్దిగా స్మెల్ అంటే వెళ్ళిపోయేటట్టు చక్కగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక బట్ట మీద ఆరపెట్టుకోవాలి, పొడి పొడిగా అవ్వాలన్నమాట. తడి అనేది ఉండకూడదు, మనం పెట్టేది పచ్చడి కాబట్టి తడి లేకుండా పొడిగా ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. ఇది ఏంటంటే మెయిన్ దీనికి ధనియాలు, జీలకర్ర, లవంగ, చెక్క కలిపిన పొడిది. ధనియాలు, జీలకర్ర, లవంగ, చెక్క మూడు కలిపిన పొడి పొడి. ఓకే, దీనికి మసాలా అన్నమాట మనం వేసేది, అంతే. ఇంకా తత్మే అన్ని ఇంట్లో ఉండేటివి. ఓకే, ఫస్ట్ మనం పొయ్యి వెలిగించేస్తే పొయ్యి వెలిగిద్దాము. ప్యాన్ పెట్టండి. పెట్టేస్తా. ఆయిల్ వేస్తున్నాను. ఎంత ఆయిల్ వేస్తున్నారండి? ఒక కప్పు ఆయిల్ వేస్తున్నారు. ఎండు రొయ్యల పచ్చడి ఎన్ని రోజులు ఉంటుందండి ఇది? ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది, ఎందుకంటే ఎండిపోయిన రొయ్యలు ఎప్పటికీ ప్రిజర్వేటివ్ కిందే లెక్క అన్నమాట. సో మనం వేసే ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని పొళ్ళే వేస్తున్నాము. అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ మట్టుకి ఇది కూడా ఏం చేయాలంటే తడి లేకుండా అల్లము వెల్లుల్లిపాయల పొడి బట్ట మీద ఆరబెట్టుకొని పేస్ట్ చేసాం అనుకోండి, ఇది కూడా 1 year దాకా నిల్వ ఉంటుంది. దాంట్లో ఉన్న తడి కూడా వెళ్ళిపోవాలి, ప్రాబ్లం లేదు. సో ఈ పచ్చడి మనకి దేని దేంట్లోకి బాగుంటుంది? ఇది బాగా రైస్కి చాలా బాగుంటుంది. రైస్కి సో ఎన్ని రోజుల వరకు ఉంటుందండి? ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఉంటుంది, మనం ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. అంటే తడి తగలకుండా ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు, కానీ 3-4 months కంటే ఎక్కువ పెట్టలేము కదండి. అసలు ఉంటే కదండి, అప్పుడు ఉండాలి కదా ఇంట్లో. సో ఎన్ని రోజులు అంటే ఆటోమేటిక్గా చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో రైస్ కట్టినారు కాబట్టి మామూలుగా ఏదన్నా లిక్విడ్ కర్రీ ఏదన్నా సరే దాంతోపాటు ఇది కూడా వెళ్ళిపోతూ ఉంటుందేమో. లేదండి, మామూలుగా డ్రై ఐటమ్ ఏది, డ్రై పచ్చడే కదా, లిక్విడ్ దాంట్లో పెడితే మళ్ళీ దీని టేస్ట్ మీకు రాదు. కొంచెం ఏదైనా పప్పు ఉందనుకోండి, సైడ్ డిష్ గా వాడు. సైడ్ డిష్ వేగటం కూడా తొందరగానే వేస్తుంది. ఎండు రొయ్యలు మనకి ఆల్రెడీ ఎండు ఉంటాయి కాబట్టి త్వరగా. సో ఎంత క్వాంటిటీ తీసుకున్నారండి రొయ్యలు? 1/4 kilo పైనే ఉంటాయి, ఎందుకంటే మనకి సపోజ్ 1/2 kilo తీసుకుని అవన్నీ ఏరి చేసేసరికి 300 grams అయిపోతుంది. అదంతా అంటే చెత్త అంతా అంటే అవన్నీ తీసేసరికి తగ్గిపోతుంది క్వాంటిటీ. సో ఆల్మోస్ట్ ఒక 1/4 kilo తీసుకున్నారండి? లేదు, ఇంకెక్కువే తీసుకున్నాను. సో 400 grams ఆఫ్ క్వాంటిటీ రొయ్యలు. ఆ స్పూన్ ఇవ్వండి. మీకు ఇష్టమైన ఎండు రొయ్యలు అంటే ఎక్కువ ఎండు రొయ్యలు ఏం తినండి, అందుకే అడిగాను. చాలామంది తినరు. ఒకప్పుడు ఏంటంటే ఊర్లలో సిటీకి వచ్చేటప్పుడు మేము అందరము ఎండు రొయ్యలు, ఎండు చేపలు తెచ్చుకునేవాళ్ళం. ఎక్కువ దొరకవు, తినాలని ఉంటుంది కదా, ఇవన్నీ తెచ్చుకొని కూరల్లో తినేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఫ్రెష్ అయ్యి దొరికిపోతుంది, కానీ ఎంత దొరికినా కొన్ని వంటలకి ఇవి చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. పసుపు ఎంత వేసారండి? 1/2 spoon. పసుపు ఎందుకు వేసారు అంటే ప్రిజర్వేటివ్ లాగా ఉంటుందా? పనిచేస్తుంది, మళ్ళీ బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నప్పుడు మంచిది కదా. రొయ్యలు కూడా కొంచెం కలర్ మంచి కలర్లోకి వస్తుంది, ఫుడ్ చూడటానికి కూడా బాగుండాలి కదా. కొన్ని కొన్ని కూరల్లో మనం పసుపు వేయకుండా వేస్తే ఏదో తగ్గింది దీంట్లో, అంటే ఆ కలర్కి మనం ఆల్రెడీ మన మైండ్ సెట్ అయిపోయి ఉంటుంది. అవును. ఇదేంటంటే ఈ రొయ్యలు బాగా ఫ్రై అవ్వాలి, కొంచెం మనకు తెలిసిపోతుంది వాటర్ అంతా ఫ్రై చేయడం వల్ల దాంట్లో కొంచెం తడి ఉంటుంది కదా, అదంతా పోవాలి. పోయేంతవరకు ఫ్రై చేయాలి, మనకి ఇది ఒకటే టైం పడుతుంది. ఇందులో మీరు తిననంటున్నారు కదా, ఈరోజు తినిపిస్తాను మీకు. తింటాను తప్పకుండా. స్మెల్ వస్తుందండి మీకు? లైట్గా అంటే మీరు రొయ్యలు వేయించేటప్పుడు ఏదైనా బాగా నీసువాసన వస్తుందేమో అనుకున్నాను, కానీ అసలు లేదు కదా, అసలు లేనే లేదు. అది అంటే అంత క్లీన్గా వాష్ చేస్తారు, శుభ్రంగా క్లీన్ చేస్తారు, అందుకే ఏం స్మెల్ రావట్లేదు. అసలు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అప్పటి నుంచి వస్తుందా ఏదైనా స్మెల్ దగ్గర నుంచి వస్తుంది రావట్లేదు. ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లోకి తీసేద్దాము. తీసేద్దామండి. మీకు వేరేది ఇవ్వనా?
అక్కడ నూనె లేకుండా తీసుకో. అక్కడ పెట్టేసి ఇది వేడికి ఇది అవుతుంది కదా, అలాగే పట్టుకోండి. ఎందుకంటే వేపినవి తీసేసేయాలన్నమాట, మళ్ళీ మనం వేరే పోపులాగా పెట్టుకోవాలి. ఆయిల్ లేకుండా తీస్తా? ఆయిల్ లేకుండా ఓన్లీ ఇవి వేపినవే తీస్తున్నాను రొయ్యలు. మళ్ళీ ఇప్పుడు పోయి వెలిగించేస్తే మళ్ళీ అదే పెట్టేద్దాం. పెట్టేసాను. ఎలాగో నూనె వేడిగా ఉంది కదా, మనం ఇప్పుడు పోపేస్తున్నాము. ఇవి ఎండుమిర్చి గింజలు అన్నమాట. ఎండుమిర్చి ఇది ఒక హాఫ్ స్పూన్. ఎండుమిర్చి గింజలు, తర్వాత ఎల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు పచ్చడి అంటేనే వెల్లుల్లిపాయలు అండి కంపల్సరీ. ఎండుమిర్చి ఒక 5 ఎండుమిర్చి అండి. కొంచెం సేపు ఇవి వేపుదాము. సిమ్లో పెట్టమంటారా? అక్కర్లా. సో వెల్లుల్లిపాయలు ఎన్నండి? ఒక 10-15 వేశారు? ఒక 15 దాకా వేస్తారు. 15 వరకు వేస్తారు. కరివేపాకు. కరివేపాకు అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి రెండు కలిపిన పేస్ట్? రెండు కలిపిన. ఎంతంటే ఒక స్పూన్ వేస్తారా? ఒక స్పూన్. రెండు స్పూన్లు వేస్తాను. రెండు స్పూన్లు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్. ఎందుకంటే కొంతమందికి రొయ్యలు అంటే కొంత నీసు వాసన ఎక్కువగా వస్తుంది అన్న ఫీల్ ఉంటుంది, కాబట్టి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ నీసు వాసన కిల్ చేసేస్తుంది. టేస్ట్ వస్తుంది, గ్రేవీ వస్తుంది మనకి ఇది వేయటం వల్ల. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఆయిల్ వేయగానే మంచి స్మెల్ వస్తుంది వేగుతూ ఉంటే. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టరా? సో రైస్లకు బాగుంటుంది కదండి ఇది? చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేపిన ఎండు రొయ్యలు వేస్తున్నాను. గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేస్తున్నా. సో రొయ్యలన్నీ నాకు తెలిసి చాలా క్రిస్పీగా అవుతున్నట్టు అనిపిస్తుంది. అవును. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కారం ఒక 2 స్పూన్స్ వేస్తాం. 2 చెంచాల కారం. కారం దీనికి మెయిన్ ఏంటంటే మనం ఎప్పుడు పులుపు కావాలంటే వెనిగర్ నిమ్మకాయలు వేస్తాం. ఇంకొకటి ఉంటుంది ఏమని చెప్పగలరా? వెనిగర్ పులుపు కోసం. పులుపు కోసం బ్లాక్ సాల్ట్ కాదు. బ్లాక్ సాల్ట్? బ్లాక్ సాల్ట్ అండి కాదు, ఇది ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ పౌడర్ ఒక స్పూన్. సో అంటే మనం వెనిగర్ నిమ్మకాయ కాకుండా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకున్నాం. ప్రిజర్వేటివ్ పనిచేస్తుందండి? ప్రిజర్వే అంటే ఇది డ్రై ఐటమే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఒకలాంటి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అస్తమానం నిమ్మకాయ వెనిగర్ వేస్తున్నాం కదా, ఒకసారి మనం కూడా పులుపు మార్చి టేస్ట్ వస్తుంది. టేస్ట్ చేంజ్ అవ్వ చేంజ్. నెక్స్ట్ ఇంద మెయిన్ మసాలా ధనియాలు జీలకర్ర చెక్క లవంగం పేస్ట్. సో అన్ని ముందు పౌడర్. పౌడర్ ఇది ఒక 2 స్పూన్స్. సో మెయిన్ అంటే దీనికి స్పెషల్గా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్. పౌడర్ ఏమేమండి? ధనియాలు చెక్క లవంగం లవంగం జీలకర్ర జీలకర్ర. సో చెక్క లవంగా ఉందంటే ఘాటు ఎక్కువగా ఉంటుంది. అంటే ఇందులో మనం ఏంటంటే యాలకులు వేయట్లేదు. నాన్ వెజ్ ఐటమ్స్ చేసేటప్పుడు అది స్వీట్ ఉంటుంది కదా, స్వీట్నెస్ ఉంటుంది యాలకాయకి. సో అది కొంచెం ఏపైనా ఏం కాదు. ఒకవేళ అంతగా వేసుకోవాలంటే ఒకటి వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవద్దు. అంతేనండి మన పచ్చడి రెడీ అయిపోయింది. రెడీ అండి. చాలా సింపుల్గా అయిపోయింది. సో మీరు అన్నట్టుగా నిజంగానే మంచి గ్రేవీ వచ్చింది. రైస్లో కలుపుకుంటే చక్కగా బాగుంటుంది. బాగుంటుంది. కొన్ని ఐటమ్స్ ఎలా ఉంటాయంటే మనకి ఇవి చూడటానికి తక్కువ క్వాంటిటీ అనిపిస్తుంది మీకు, కానీ దీనికి రైస్ ఎక్కువ పడుతుంది. కొన్ని ఐటెంలో కర్రీ ఎక్కువ వేసుకుంటేనే రైస్ సరిపోతుంది, ఇది కొంచెం వేసుకున్నా రైస్ ఎక్కువ కలుస్తుంది అన్నమాట. సో ఈ పచ్చడి ఇలా ఉంది కదా, చాలా రోజులు వస్తుంది, ఎక్కువ రోజులు తినచ్చు కూడా. కంప్లీట్ డిష్ అవుట్ చేసుకుందామండి. మనకి ఏమైనా కారం తక్కువ అనిపిస్తే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు, కొంచెం స్పైసీనెస్ కోసం. రెగ్యులర్గా వంటలు చేసే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఎక్కడ చేసిన ఇక్కడికి కారం తక్కువనట్టుంది. మళ్ళీ కలుపుతున్నప్పుడు కూడా ఉప్పు తక్కువైనా కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఉప్పు వేయలేదు, అన్నీ వేసాం, కానీ మీకు తెలుసు ఆ విషయం? ఉప్పు వేయలేదు కరెక్ట్. అది నేను అబ్జర్వ్ చేయట్లేదు. అన్ని మసాలాలు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, అయిపోతుంది అనుకుంటున్నాను. కానీ ఒక స్పూన్ ఇవ్వండి.
ఆల్రెడీ ఇందులో ఉప్పు ఉంటుంది ఎండ్రైలో, ఎంత కడిగినా కూడా ఉంటుంది. వాళ్ళు ఎండ పెట్టేటప్పుడు ఉప్పు వేస్తారు కదా, సో మనం చూసుకోవాలి కొంచెం. నేను ఒకటే స్పూన్ వేస్తున్నాను. చూసుకొని తక్కువనే వేసుకోవాలి, ఒక టేస్ట్ చూసి ఇంకా తక్కువ ఉంటే అప్పుడు మళ్ళీ వేసుకోవడం బెటర్. మన డిష్ అవుట్ చేస్తాం. చాలా ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు మూడో రోజు చూసుకొని మనం ఉప్పు నూనె మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. దీనికి మనం వేసిన మసాలా అంతా కూడా కొంచెం ఊరుతుంది అంటారు చూడండి. ఎండు రొయ్యల పచ్చడి రెడీ. సురేష్, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో ఎండు రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది. మరి ఎండు రొయ్యల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి. ఎండు రొయ్యల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు, నూనె, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి గింజలు, ఆమ్చూర్, కారం, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగా పొడి, ఉప్పు. ఎండు రొయ్యల పచ్చడి తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఒక కప్పు నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/4 కేజీ ఎండు రొయ్యలు వేసుకుని వేయించుకోవాలి. బాగా వేగాక చిటికెడు పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/2 చెంచా ఎండుమిర్చి గింజలు, 1/15 వెల్లుల్లిపాయలు, 1/5 ఎండుమిర్చి, కరివేపాకు, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ముందుగా వేయించిన రొయ్యలు వేసి స్టవ్ ఆపి 1 చెంచా కారం, 1 చెంచా ఆమ్చూర్, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగా కలిపి చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకొని చివరగా 1 చెంచా ఉప్పు వేసి మరోసారి కలిపి సర్వ్ చేసుకుంటే రుచికరమైన ఎండు రొయ్యల పచ్చడి రెడీ.